హలో అండి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్లో ఎపిసోడ్ ఫిఫ్టీన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నేను చెప్పినట్టుగానే క్విన్ తన ఫీలింగ్స్ని బూరానికి ఎక్స్ప్రెస్ చేస్తాడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్లా ఉంటావా అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాడు ఫస్ట్ మన బూరాన్ జోక్గా అనుకుంటుంది అనమాట నీ జోక్స్ ఆపుతావా ఇంకా అంటే క్విన్ వెంటనే ఒక నక్లెస్ చూపించి నేను నిజంగానే చెప్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు బూరానికి ఏం చెప్పాలో ఏమీ అర్థం కాదు అప్పుడే సడన్గా బూరానికి లూ కాల్ చేస్తాడు వెంటనే తను పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి లూతో మాట్లాడుతుంది లూ ఏం చెప్తాడంటే నీకు ఒకరి మీద క్రష్ ఉంది కదా ఒక బాడీ గార్డ్ మీద అతన్ని నేను పట్టుకున్నాను అతని ఈ ప్లేస్లో ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు బూరన్ ఫస్ట్ నమ్మదనమాట లూ ఏం చేస్తాడంటే ఆ బాడీ గార్డ్ది యూనిఫామ్ పెడతాడు ఇక బూరన్ నమ్మేస్తుంది నిజంగానే లూ ఇదంతా నా కోసం చేశాడా అతను నిజంగానే సర్చ్ చేసి అక్కడ ఉంచాడని చెప్పి తను సర్ప్రైజ్ అవుతుంది వెంటనే ఇంకో పక్క క్విన్కి ఆన్సర్ చెప్పాలి కాబట్టి బూరాన్ తనకి క్విన్ అంటే ఇష్టం లేదని తను చెప్పేస్తుంది నేను ఫ్రెండ్ లాగే చూశాను అంతకన్నా నీ మీద ఎటువంటి ఫీలింగ్ నాకు లేదు ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నేను యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి బూరన్ అంటుంది క్విన్ వెంటనే నిజం చెప్పు నువ్వు లూన్ లవ్ చేస్తున్నావు కదా అందుకే కదా నేను రిజెక్ట్ చేసావు అన్నట్టు అడుగుతాడనమాట బూరాన్ నాకు ఒక వర్క్ ఉంది అని చెప్పేసి తనకి ఆ బాడీ గార్డ్ని మీట్ అవ్వడానికి ఆ ప్లేస్కి వెళ్తుంది బట్ తనకి వెళ్ళిన తర్వాత బాడీ గార్డ్ని మీట్ అవ్వలేకపోతుందనమాట తనకి ఎంతసేపు లూనే గుర్తొస్తూ ఉంటాడు తను లూకే పడిపోయిందేమో అని చెప్పి తనకే డౌట్ వస్తుంది ఇప్పుడు కనుక నేను ఈ బాడీ గార్డ్ని మీట్ అయితే మళ్ళీ నేను ఏం సమాధానం చెప్పాలి నేను ఫేస్ చేయలేకపోతున్నాను నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి తనేం ఏం మిస్ యోని హెల్ప్ తీసుకుందామని చెప్పి మిస్ యోకి కాల్ చేస్తుంది కాల్ చేసే విషయం చెప్తుంది నాకు ఒక బాడీ గార్డ్ మీద క్రష్ ఉండేది తను ఒకప్పుడు నాకు హెల్ప్ చేశాడు లూ ఏం చేశాడంటే అతన్ని సర్చ్ చేసి ఇక్కడ పెట్టాడు ఇప్పుడు ఆ బాడీ గార్డ్ మీద నాకు ఎటువంటి క్రష్ లేదు అలాగే ఫీలింగ్స్ కూడా లేవు అన్నట్టు బూరాన్ మిసియోని అడుగుతుంది నేను మీట్ అవ్వాల వద్దా అంటే మిస్యో ఇది ఆలోచిస్తుంది అనమాట బాడీ గార్డ్ అంటే లూనే కదా ఆ యూనిఫామ్ నేను లూ వాళ్ళ ఫ్లాట్లో చూశాను అంటే లూ తనే బాడీ గార్డ్ అని చెప్పేసి బూరాన్కి హెల్ప్ చేసిన వాడని చెప్పి రివీల్ అవ్వబోతున్నాడా ఇది జరగకూడదు అని చెప్పేసి మిస్యో ఏం చేస్తుందంటే వద్దు నువ్వు మీట్ అవ్వకు ఎందుకంటే నీ మనసునే అడుగు నిజంగా నువ్వు తన్ని ఇష్టపడితేనే మీట్ అవ్వు ఇష్టం లేదని నువ్వే చెప్తున్నావు కదా అందుకే మీట్ అవ్వకు నా సజెషన్ ఏంటంటే అవ్వద్దని చెప్తాను అని చెప్పంటుంది సో మీ శివ చెప్పినట్టుగానే బూరాన్ అతన్ని మీట్ అవ్వకుండానే వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటుంది అనమాట ట్యాక్సీ బుక్ చేసుకొని వెంటనే లూకి టెక్స్ట్ చేస్తుంది నేను ఆ బాడీ గార్డ్ని మీట్ అవ్వలేను నా కోసం మీరు అతనికి చెప్పరా అని చెప్పి అప్పుడే లోపల నుండి లూ బయటకు వస్తాడు తను బూరాన్ అప్పుడే ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతుంది లూ అదే బాడీ గార్డ్ యూనిఫామ్తో బూరాని కోసం పాపం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఆ ట్యాక్సీ వెనకాల లూ తన కార్లో ఫాలో అవుతూ ఉంటాడు కారులో వెళ్ళే అప్పుడు ఎంతసేపు బూరానికి లూనే బాగా గుర్తొస్తాడనమాట తనకే డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి నేను నిజంగానే లూకి పడిపోయినా ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ తను డైలీ లూకి సూప్ ఇవ్వాలి కాబట్టి ఆ రోజు కూడా సూపిస్తుంది లూని చూసి తను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మళ్ళీ నేను నిజంగానే తనకి పడిపోతానేమో అని చెప్పి భయపడి లూ ఇలా క్వశ్చన్ చేస్తాడు నిజం చెప్పు నువ్వు ఆ బాడీ గార్డ్ని ఎందుకు మీట్ అవ్వలేదు ఎవరినన్నా ప్రేమిస్తున్నావా అని అడగగానే మన బూరానికి అయ్యో ఇప్పుడు నేను ఎలా చెప్పాలి లూ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎవరు లేరు అని చెప్పేసి ఇక పాపం తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది బూరాన్ ఆఫీస్కి వచ్చేసరికి అప్పుడే క్వీన్ వీడియో కాల్ చేసి ఇలా చెప్తాడు నైట్ నేను నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే అలా బిహేవ్ చేశాను ఐఎమ్ సో సారీ ఇంకెప్పుడు అలా చేయను ఇక్కడ నుండి మనం ఫ్రెండ్స్గానే ఉందామని చెప్తాడు బూరాన్ ఓకే నాకేం ప్రాబ్లం లేదు బట్ ఎప్పుడు ఇంకా ఇలాంటి పనులు చేయకు నేను ఫేస్ చేయలేను అని బూరాన్ చెప్తుంది బురానికి బాగా జలుపు చేస్తుంది ఎందుకంటే నైట్ తను బాడీ గార్డ్ మీట్ అవ్వడానికి ఒక ప్లేస్కి వెళ్తుంది కదా అక్కడ చాలా కోడుగా ఉండడంతో తనకు జలుబు చేస్తుంది అనమాట బాగా తుమ్ముతూ ఉంటుంది తను వెళ్ళగానే లూకోడ్ ఆఫీస్కి వస్తాడు తను వెళ్ళే అప్పుడు చేతిలో మెడిసిన్ పట్టుకొని తను కూడా తనకి కూడా జలుబు చేసి తుమ్ముకుంటూ వెళ్తాడు క్యారి అది అబ్జర్వ్ చేస్తుంది ఏం చేస్తాడంటే బూరానికి కూడా జలుబు చేసి జలుబు చేసి ఉంటుందని చెప్పేసి ఆఫీస్లో బురాన్ వర్క్ చేసుకుంటూ ఉంటే అంకుల్ తోటి బూరానికి మెడిసిన్ పంపిస్తాడనమాట తను ఇవ్వకుండా అంకుల్ని వచ్చి బూరానికి మెడిసిన్స్ ఇస్తాడు అంకుల్ని పైకి వెళ్ళి లూని అడుగుతాడు నీకు బూరానికి మెడిసిన్స్ ఇవ్వాలని ఉంటే నువ్వే ఇవ్వచ్చు కదా నన్నెందుకు ఇక్కడ మీడియేటర్గా వాడుకుంటున్నావు అని చెప్పేసి ఎప్పటికైనా నిజం చెప్పాలి కదా నీ ఫీలింగ్స్ని తనకి ఎక్స్ప్రెస్ అయ్యి ఇప్పటికే సీక్యూ కోసం నీ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు నీకు కూడా ఏజ్ ఎక్కువైపోతుంది ఇక మ్యారేజ్ చేసుకో అన్నట్టుగా అంకుల్ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడే టెర్రస్ మీదకి మిస్యో వస్తుందన్నమాట మిస్యో అంకుల్ని తనకు కూడా ఒక ట్రీ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడే లూని ఇలా క్వశ్చన్ చేస్తుంది ఏంటి మీ కూడా జలుపు చేసిందా బూరన్కి కూడా బాగా కోల్డ్గా ఉంది ఏంటి నైట్ బూరన్ మిమ్మల్ని కలిసిందా తనకి చెప్పారా మీరే బాడీ గార్డ్ అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది లూ వెంటనే నీకు తెలుసు అంటే నైట్ బూరన్ నాకు కాల్ చేసి అడిగింది క్విన్కి బూరన్ అంటే చాలా ఇష్టం తనకి కూడా క్విన్ అంటే ఇష్టం అని చెప్పి నేను అనుకున్నాను అందుకే మీట్ అవ్వద్దని చెప్పి నేనే చెప్పాను అని చెప్పి మిస్యో చెప్తుంది ఇక లూక్ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు మిస్యో నిజం చెప్పండి మీకు బూరన్ అంటే ఇష్టం కదా అంటే లూకి ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాదు సైలెంట్గా ఉంటాడు అప్పుడే ఆ కుళ్ళి వచ్చి తనకి ట్రీ ఇవ్వగానే ఇక తను వెళ్ళిపోతుంది అక్కడ నుండి తీసుకొని బూరన్ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటే క్యారీ అప్పుడే బూరన్ దగ్గరికి వచ్చి చాలా బాగుంది ఈరోజు మార్నింగ్ నేను లూ తన చేతిలో మెడిసిన్స్ తీసుకువెళ్ళడం నేను అబ్జర్వ్ చేశాను అవే మెడిసిన్స్ ఇవి సో లూఏ నీకు మెడిసిన్స్ పంపించాడు అనుకుంటా అని చెప్పి బురానికి చెప్తుంది అప్పుడే బురాన్ కూడా అర్థమవుతుంది అనమాట అంటే అంకుల్లీతో లూని పంపించాడు అని చెప్పి క్యారీకి ఇలా చెప్తుంది లూ ఇస్తే ఏంటి అంకుల్లీ ఇస్తే ఏంటి ఎవరైతే ఏంటి బాస్ ఇచ్చినా కూడా తన ఎంప్లాయీకి ఇచ్చినట్టు నేను ఫీల్ అవుతాను అంతకన్నా ఏం లేదు అన్నట్టు మన బురాన్ క్యారీకి చెప్తుంది ఇక బూరాన్ అక్కడ నుండి వెళ్ళిపోగానే మిస్యో వస్తుంది అనమాట క్యారీ మిస్యోతో కూడా ఇలాగే చెప్తుంది లూ ఎందుకు నాకు బూరాన్ ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది మీకేమైనా దీని గురించి తెలుసా అంటే మిస్యో ఎప్పుడు చూసినా గాసిప్స్ ఇలానే చేస్తూ ఉంటారా వెళ్ళి వర్క్ చేసుకోండి లేకపోతే బూరాన్ కన్నా మీరే వెనకపడిపోతారో అని చెప్పి మిస్యో వెళ్ళిపోతుంది క్యారీ ఇన్ఫర్మేషన్ ఎలా అయినా మిస్లాన్కి చెప్పాలని వెంటనే కాల్ చేసే విషయం చెప్తుంది లూ కన్ఫామ్గా బూరాన్ ఇష్టపడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది బూరాన్ లూకి గర్ల్ ఫ్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా మిస్లాన్కి చెప్తుంది అనమాట మిస్లాన్ అయితే పర్లేదు కదా బూరన్ తనకి గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంకా ఈజీ బూరాన్ని మన చెప్పు చేతిలో పెట్టుకోవచ్చు అని చెప్పి మిస్ లాన్ అంటుంది ఈ కాన్వర్సేషన్ బయట ఉండి హీ వాళ్ళ అమ్మగారు వింటారనమాట వాళ్ళ అమ్మగారు విని వెంటనే హీ వాళ్ళ నాన్న నాన్న దగ్గరికి వెళ్ళి చూసారా మిస్ లాన్ మనకి తెలియకుండా లూ కంపెనీలో ఎవరినో స్పైన్ పెట్టింది ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటుంది మీరు ఎందుకు పనికిరారు అని చెప్పి తనకు కూడా అర్థమైనట్టుంది ఎలా అయినా మనం బూరాన్ రియల్ ఐడెంటిటీ లూకి తెలియజేయాలి ఎలాగో ఆ చెన్మని ఫీ అడుగుతుంది హీని సో ఆ మనీ ఇవ్వడానికి మనం ఒక కండిషన్ పెడదాం ఎలా అయినా తన్నే బూరాన్ రియల్ ఐడెంటిటీ ఆ కంపెనీలో అందరికీ తెలిసేలా మనమే చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట ఇది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి ఇంకో పక్క బూరాన్కి బాగా జలుబుగా ఉంది కాబట్టి తను ఆ రోజు ఎర్లీగా ఆఫీస్ నుండి బయటకు వస్తూ ఉంటుంది అది అబ్జర్వ్ చేసిన లూ వెంటనే బూరాని ఫాలో అవుతూ వెళ్దాం అనుకుంటాడు బట్ ఇంతలో మిస్ యో వచ్చి లూతో మాట్లాడుతూ ఉంటుంది మిస్ యోకి సరిగ్గా ఆన్సర్ ఇవ్వకుండా లూ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు బూరాన్ మీట్ అవ్వాలని చెప్పేసి బూరాన్ ఇంతలో టాక్సీలో వెళ్తుంది లూ వెంటనే కాల్ చేసి ఏంటి నువ్వు ఎక్కడున్నావంటే బూరాన్ ఇప్పుడే ట్యాక్సీలో వెళ్ళిపోయాను అని చెప్పగానే లూ సరే వెళ్ళిపోయిందా నీకు జలుబు చేసింది కదా నీట్గా ట్యాబ్లెట్స్ వేసుకొని చెప్పి కాల్ కట్ చేస్తాడు లూని ఫాలో అవుతూ మీ వచ్చి నాకు ఇప్పుడు అర్థమైంది మీరు నన్ను కూడా పడిచుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు బూరాన్ కోసం వచ్చారు ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా బూరాన్ అంటే మీకు ఇష్టం అని చెప్పి నాకు ఆన్సర్ దొరికింది అంటే మీకు ఫైనల్గా బూరాన్ని బూరన్ అంటే మీకు చాలా ఇష్టం ఇష్టపడుతున్నారు కదా అంటే లూ ఇక నిజం ఎందుకు దాచాలని చెప్పి చెప్పేస్తాడు నిజంగా నాకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి మిస్యో ఎందుకు ఇలా చేస్తున్నారు బూరన్ ఐడెంటిటీ కనుక అందరికీ తెలిస్తే ఈ కంపెనీ వాళ్ళ ఫ్యామిలీ నుండి మీరు బూరన్ ని లవ్ చేస్తున్నారని చెప్పి అందరికీ తెలుస్తుంది అప్పుడు మనకి ఎంత బ్యాడ్ ఇంపాక్టో తెలుసా అని మిస్యో చెప్తుంది దానికి లూ ఏం ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతాడు బూరన్ ఇంటికి వెళ్ళేసరికి లూ ఫ్లాట్ పక్కన గోడ మీద ఎవరో పెయింటింగ్తో ఇలా రాసుంటారు బూరన్ ఈ ఫ్యామిలీకి చెందింది మీ స్లాన్ వాళ్ళ గ్రాండ్ ఆటర్ అని చెప్పేసి అది చూడగానే ఎక్కడ లూక్ నిజం తెలిసిపోతుందా అని చెప్పి బూరన్ వెంటనే దాన్ని చెరపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంట్లో తనకి వాళ్ళ ఫాదర్ కాల్ చేసి ఇక్కడికి చాలా మంది రిపోర్టర్స్ వచ్చారు వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ అని చెప్తున్నారు మీ అమ్మగారు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు వెంటనే ఇక్కడికి రా అంటే బూరాన్ హడావిడిగా అక్కడికి వెళ్తుంది వాళ్ళందరికీ షూట్ చేయొద్దు ప్లీజ్ వీళ్ళ గురించి ఎవరికి చెప్పొద్దు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి బూరాన్ ఆ కెమెరాస్ ముందు మాట్లాడుతూ ఉంటుంది ఇది ఇంటర్నెట్లో పబ్లిక్ చేయకండి అని చెప్పి అప్పుడే అక్కడికి చన్మణి వస్తుంది తనని చూసి బూరాన్ నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అంటే చన్మణి కెమెరాస్ ముందు ఇలా చెప్తుంది చూసారా ఏం తెలియనట్టు నంకనాచలా ఎలా బిల్డప్ ఇస్తుందో తిను అయి గ్రూప్కి చెందిందే వాళ్ళు పెట్టారు తిన్ని కావాలని చెప్పి ఆ పెన్షాంగ్లు కంపెనీలో మీ స్లాన్ వాళ్ళ గ్రాండ్ డాటర్ అని చెప్పేసి ఎంతసేపటికి బూరాన్ ఐడెంటిటీ అందరికీ తెలియాలని చెప్పేసి ఆ కెమెరాస్ ముందు చెప్తూ ఉంటుంది బూరాన్ ఏమో లేదు లేదు నేను ఆ ఫ్యామిలీకి చెందిన దాన్ని కాదు అని చెప్తుంది ఇంతలో వాళ్ళ నాన్నగారు కూడా అవును బూరాన్ చెప్పేది నిజమే తన లాస్ట్ నేమ్ వాళ్ళ వాళ్ళ అమ్మగారిది నాది కాదు నేను ఎప్పుడో ఆ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేసాను మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సో బూరానికి కూడా ఆ సర్నేమ్ రాలేదు తనకి ఆ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయినా కూడా చందమణి చూసారా వీళ్ళందరూ ఎలా అబద్దలాడుతున్నారు సో వాళ్ళ నాన్నగారు సర్నేమ్ అదే కదా సో దాని అర్థం ఏంటి వాళ్ళ ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే కదా ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి కెమెరా ముందు అందరికి చెప్తూ ఉంటుంది ఆ చన్మణి అదంతా దూరం నుండి హీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు చన్మన్ ఇక అక్కడ నుండి వెళ్ళిపోయి హీని మీట్ అయ్యి హీ దగ్గర కార్డు తీసుకుంటుంది ఎందుకంటే తనకి బ్రేకప్ ఫీగా వాళ్ళ కోసం ఇదంతా చేసింది కాబట్టి బూరాన్ ట్రూ ఐడెంటిటీ రివీల్ చేసింది కాబట్టి మనీ తీసుకొని తను వెళ్ళిపోతుంది బూరాన్ వాళ్ళ అమ్మగారికి సడన్గా హార్ట్లో పైన వస్తుంది హడావిడిగా బూరాన్ ఇక అక్కడికి అప్పుడు క్విన్ కూడా వస్తాడనమాట క్విన్ ఇంకా వీళ్ళందరూ కలిసి వాళ్ళ అమ్మగారిని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు చూస్తుంటే వీళ్ళందరూ నిజంగా నీ ఫ్యాన్స్ కాదు వాళ్ళు నీ ట్రూ ఐడెంటిటీ రివ్యూ చేయడానికి వచ్చినట్టుంది అని వాళ్ళ నాన్నగారు అంటారు ఇంతలో క్విన్ నాకు కూడా అదే అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అంటే బురాన్ నేను వచ్చే ముందు లో ఫ్లాట్ పక్కన గోడ మీద ఎవరో పెయింటింగ్తో ఇలా రాశారు నేను ఈహి గ్రూప్కి చెందిన దాన్ని అని చెప్పి మీ స్లాన్కి గ్రాండ్ ఆర్డర్ అవుతానని చెప్పేసి లూక్ కూడా నిజం తెలుస్తుందేమో నాకు భయంగా ఉంది అంటే క్విన్ వెంటనే ఏంటి ఇదంతా ఇప్పుడు చెప్తున్నావా అని చెప్పి వెంటనే మన బూరాని తీసుకొని అక్కడికి వెళ్ళాలి అదంతా క్లీన్ చేయాలని చెప్పి అనుకుంటారనమాట క్విన్ ఇంకా బూరాని ఇద్దరు స్టార్ట్ అయిపోతారు ఆ ఫ్లాట్కి వెళ్ళాలని చెప్పేసి ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్